ఫని తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యవసాయ, ఉద్యాన శాఖలు, మత్స్యశాఖ, హర్బర్ అధికారులు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. బంగాళాఖాతంలో వాయుగుండం రేపటికి తుఫానుగా మారే పరిస్థితి ఉండటం, మచిలీపట్నానికి 1440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉండటం, ఉత్తర దక్షిణాలకు కదులుతుండటంతో జిల్లాలకు ఈ నెల 29 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు తుఫాను ప్రభావం జిల్లాలపై ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఫోని తుఫాను ఆగ్నేయ బంగాళాఖాతంలో మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 1440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 6 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత మరి 24 గంటలు అక్కడ నుండి 24 గంటల్లో మరింత బలపడి అత్యవర తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం వాయు దిశగా దీన్ని ప్రయాణిస్తున్నది. ఇది 2వ తేదీ ఎర్లీ మార్నింగ్కి కొంచెం దిశ మార్చుకునే అవకాశం ఉంది. అంటే నార్త్ నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్, అంటే ఉత్తర ఈశాన్య దిశగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన రేపటి నుండి దక్షిణ కోస్తాలో 1-2 దగ్గరల అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 1వ తేదీ నుంచి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 3వ తేదీ నుండి 1-2 దగ్గర భారీ వర్షాలు, 1-2 దగ్గర భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా 3వ తేదీ నుంచి పడే అవకాశం ఉంది. అలాగే తీరం వెంబడి గాలులు 1వ తేదీ నుండి 45-50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలుల ప్రభావం కూడా ఉంటుంది. అలాగే ఫిష్ మ్యాన్కి ఆల్రెడీ మేము ఇవ్వడం జరిగింది హెచ్చరిక, అది కంటిన్యూ అవుతున్నది. అదేవిధంగా తీరంలో ఉన్నటువంటి ప్రధానమైన పోర్టులన్నిటికి కూడా 2వ నెంబర్ హెచ్చరిక DW2 హెచ్చరిక జారీ చేయడం జరిగింది. గంగవరం అలాగే ఈ కాకినాడ పోర్టులకి అది DW2 విత్ సెక్షన్ సిగ్నల్ 5 కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, చెప్పాం కదా గాలుల ప్రభావం. ఇప్పుడు 45-50 కిలోమీటర్ల వేగంతో 1వ తేదీ నుండి ఉత్తర కోస్తాలో ఉంటుంది. మొత్తం కోస్తా అంతటికీ ఉండే అవకాశం ఉంది. అదే 3వ తేదీ నుంచి మరి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది గాలులు. అలాగే సీ కండిషన్ కూడా రఫ్ టు వెరీ రఫ్, సీ కూడా అల్లకల్లోలంగా ఉంటుంది అన్నమాట. 1వ తేదీ నుంచి ఉంటుంది సీ కండిషన్.